బరువు తగ్గడానికి వ్యాయామం అత్యంత ప్రభావవంతమైన సురక్షితమైన మార్గం బరువును తగ్గించుకోవటంలో మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది అందుకే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు అయితే అదే సమయంలో అసలు ఎంత సమయంలో వ్యాయామం చెయ్యాలన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అధిక సమయం వ్యాయామం చేయటం వల్ల ఎముకలు దెబ్బతింటాయి అంతేకాకుండా గుండెపై ఒత్తిడి పడుతుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు శక్తిని పెంచుకోవడంతో పాటు నిద్ర నాణ్యతను మెరుగుపరచవచ్చు కండరాలు ఎముకలు మరియు కీళ్లకు మంచిది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు బరువు తగ్గడానికి వారానికి ఎంత సమయం కేటాయించాలన్నది శరీర బరువును బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది కొంతమంది బరువు తగ్గటం అన్నది చాలా క్లిష్టమైనదిగా ఉంటుంది మరికొంతమందికి కొద్దిపాటి వ్యాయామాలతో తక్కువ సమయంలోనే బరువు తగ్గేందుకు అవకాశాలుంటాయి అధిక శరీర బరువు ఉన్న వ్యక్తులు సన్నగా ఉన్నవారికంటే వేగంగా బరువు కోల్పోతారు అదే క్రమంలో యువకులు వేగంగా బరువు తగ్గే రేటును కలిగి ఉంటారు స్త్రీలు పురుషుల కంటే నెమ్మదిగా బరువు కోల్పోతారు ఒక వ్యక్తి వ్యాయామం చేయడం ద్వారా కోల్పోయే క్యాలరీల కంటే తక్కువ క్యాలరీల ఆహారాన్ని తీసుకున్నప్పుడు బరువు తగ్గడంలో ఫలితాలు వేగంగా పొందేందుకు అవకాశం ఉంటుంది బరువు తగ్గే విషయంలో ఎనిమిది గంటల నిద్ర చాలా ప్రయోజనకరంగా ఉంటుంది తక్కువ నిద్రపోయే వ్యక్తులు బరువు తగ్గడం చాలా కష్టం ఎందుకంటే ఇది హార్మోన్ అసమతుల్యతకు కారణం కావచ్చు అనారోగ్యాలున్న వ్యక్తులు బరువు తగ్గే ప్రయాణాన్ని ప్రారంభించే ముందు వైద్య నిపుణున్ని లేదా శిక్షణ పొందిన శిక్షకులను సంప్రదించాలి బరువు తగ్గాలంటే శిక్షకులు నిర్దేశించిన వారం సమయం వ్యాయామాలను క్రమం తప్పకుండా అనుసరించాలి వ్యాయామాల వల్ల చురుకుదనం పొందటంతో పాటు బరువు తగ్గించుకోవచ్చు బ్రిస్క్ వాకింగ్ అనేది బరువు తగ్గడంలో సహాయపడే సులభమైన వ్యాయామం చురుకైన నడక అనేది చురుకుగా ఉండటానికి ఉపయోగపడుతుంది వస్తువుల కొనుగోలుకు మార్కెట్కి సైకిల్ ను తీసుకెళ్లడం వల్ల వ్యాయామం చేయడమే కాకుండా ఇంధనం కొనుగోలు చేసే ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుంది యోగా చేయడం అనేది జీవక్రియ రేటును పెంచడానికి మరియు అదనపు పౌండ్లను తగ్గించుకోవడానికి దోహదపడుతుంది వాకింగ్ కన్నా రన్నింగ్ చేయడం వల్ల కండరాలు బలోపేతమవుతాయి శరీర బరువును సులభంగా తగ్గించుకోవచ్చు శరీర బరువును వేగంగా తగ్గించడంలో స్కిప్పింగ్ బాగా సహాయపడుతుంది జీవన శైలిలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా వారానికి నిర్ణీత సమయాన్ని కేటాయించి సులభంగా బరువు తగ్గవచ్చు అదే సమయంలో బరువు తగ్గాలనుకునేవారు అనారోగ్యకరమైన చిరుతుళ్లను తినటం మానుకోవాలి ఫాస్ట్ ఫుడ్లు తగ్గించాలి ఆయిల్ స్పైసీ ఆహారాలు జీర్ణం కావడం కష్టం వీటి వల్ల శరీరంలో బరువు పెరిగి అదనపు కొవ్వులు పేరుకుపోతాయి దీంతో బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది చక్కెర పానీయాలు పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది వీటి వల్ల అదనపు క్యాలరీలు పెరుగుతాయి అతిగా తినకుండా శరీర అవయవాలకు తగినంత ఆహారాన్ని తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు బరువు తగ్గడానికి వ్యాయామం అత్యంత ప్రభావవంతమైన సురక్షితమైన మార్గం బరువును తగ్గించుకోవటంలో మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది అందుకే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు అయితే అదే సమయంలో అసలు ఎంత సమయంలో వ్యాయామం చేయాలన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అధిక సమయం వ్యాయామం చేయటం వల్ల ఎముకలు దెబ్బతింటాయి అంతేకాకుండా గుండెపై ఒత్తిడి పడుతుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు శక్తిని పెంచుకోవడంతో పాటు నిద్ర నాణ్యతను మెరుగుపరచవచ్చు కండరాలు ఎముకలు మరియు కీళ్లకు మంచిది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు బరువు తగ్గడానికి వారానికి ఎంత సమయం కేటాయించాలన్నది శరీర బరువును బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది కొంతమంది బరువు తగ్గటం అన్నది చాలా క్లిష్టమైనదిగా ఉంటుంది మరికొంతమందికి కొద్దిపాటి వ్యాయామాలతో తక్కువ సమయంలోనే బరువు తగ్గేందుకు అవకాశాలుంటాయి అధిక శరీర బరువు ఉన్న వ్యక్తులు సన్నగా ఉన్నవారికంటే వేగంగా బరువు కోల్పోతారు అదే క్రమంలో యువకులు వేగంగా బరువు తగ్గే రేటును కలిగి ఉంటారు స్త్రీలు పురుషుల కంటే నెమ్మదిగా బరువు కోల్పోతారు ఒక వ్యక్తి వ్యాయామం చేయడం ద్వారా కోల్పోయే క్యాలరీల కంటే తక్కువ క్యాలరీల ఆహారాన్ని తీసుకున్నప్పుడు బరువు తగ్గడంలో ఫలితాలు వేగంగా పొందేందుకు అవకాశం ఉంటుంది బరువు తగ్గే విషయంలో ఎనిమిది గంటల నిద్ర చాలా ప్రయోజనకరంగా ఉంటుంది తక్కువ నిద్రపోయే వ్యక్తులు బరువు తగ్గడం చాలా కష్టం ఎందుకంటే ఇది హార్మోన్ అసమతుల్యతకు కారణం కావచ్చు అనారోగ్యాలున్న వ్యక్తులు బరువు తగ్గే ప్రయాణాన్ని ప్రారంభించే ముందు వైద్య నిపుణున్ని లేదా శిక్షణ పొందిన శిక్షకులను సంప్రదించాలి బరువు తగ్గాలంటే శిక్షకులు నిర్దేశించిన వారం సమయం వ్యాయామాలను క్రమం తప్పకుండా అనుసరించాలి వ్యాయామాల వల్ల చురుకుదనం పొందటంతో పాటు బరువు తగ్గించుకోవచ్చు బ్రిస్క్ వాకింగ్ అనేది బరువు తగ్గడంలో సహాయపడే సులభమైన వ్యాయామం చురుకైన నడక అనేది చురుకుగా ఉండటానికి ఉపయోగపడుతుంది వస్తువుల కొనుగోలుకు మార్కెట్కి సైకిల్ను తీసుకెళ్లడం వల్ల వ్యాయామం చేయడమే కాకుండా ఇంధనం కొనుగోలు చేసే ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుంది యోగా చేయడం అనేది జీవక్రియ రేటును పెంచడానికి మరియు అదనపు పౌండ్లను తగ్గించుకోవడానికి దోహదపడుతుంది వాకింగ్ కన్నా రన్నింగ్ చేయడం వల్ల కండరాలు బలోపేతమవుతాయి శరీర బరువును సులభంగా తగ్గించుకోవచ్చు శరీర బరువును వేగంగా తగ్గించడంలో స్కిప్పింగ్ బాగా సహాయపడుతుంది జీవన శైలిలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా వారానికి నిర్ణీత సమయాన్ని కేటాయించి సులభంగా బరువు తగ్గవచ్చు అదే సమయంలో బరువు తగ్గాలనుకునేవారు అనారోగ్యకరమైన చిరుతుళ్లను తినటం మానుకోవాలి ఫాస్ట్ ఫుడ్లు తగ్గించాలి ఆయిల్ స్పైసీ ఆహారాలు జీర్ణం కావడం కష్టం వీటి వల్ల శరీరంలో బరువు పెరిగి అదనపు కొవ్వులు పేరుకుపోతాయి దీంతో బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది చక్కెర పానీయాలు పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది వీటి వల్ల అదనపు క్యాలరీలు పెరుగుతాయి అతిగా తినకుండా శరీర అవయవాలకు తగినంత ఆహారాన్ని తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు